ఈ దీపావళి అమావాస్య రోజున యాలకులతో ఇలా చేస్తే చాలు, అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది, లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది, అమ్మవారు ఇంట్లో తిష్ట వేసుకుని కూర్చుంటుంది, కావలసినంత డబ్బు కుప్పలు కుప్పలుగా వచ్చి పడుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ దీపావళి అమావాస్య రోజున రాత్రి 12 గంటల సమయంలో ఈ పరిహారం చేసేసుకుంటే ఇంకా మీకు తిరుగుండదనమాట. అలాగే కాకుండా ఈ పరిహారాన్ని పాటించిన వారికి ధనానికి లోటు ఉండదు, ధాన్యానికి లోటు ఉండదు, కావలసినంత ధనం అనేది ఇంట్లోకి ఆకర్షించబడడం అనేది జరుగుతుంది. యాలకులతో ఏ పరిహారం చేయాలి, ఏ పరిహారం చేస్తే మనకు ఫలితం వస్తుంది అనేది మనం తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, నచ్చితే లైక్ చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, అప్పుడే మీకు అర్థమవుతుంది. అలానే కాకుండా ఈ అమావాస్య తిథి రోజున గుమ్మం దగ్గర యాలకులతో ఇలా చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి, మన ఇంట్లో ఉండే దరిద్రాలన్నీ కూడా పోతాయి, ధనానికి లోటు ఉండదు, అలానే కాకుండా మనం ఏంటంటే కనుక విపరీతంగా సంపాదన అనేది పెంచుకోవచ్చని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. ఈ పరిహారం ఏంటంటే అండి, ఎక్కువగా మార్వాడీస్ అనేది రాత్రి 12 గంటల సమయంలో ఈ పరిహారం చేస్తూ ఉంటారని మనకు పురాణ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఏంటంటే మనకు అమావాస్య తిథి, దీపావళి రెండు తిథులు చక్కగా ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఏంటంటే యాలకులతో ఇప్పుడు మనం చెప్పే విధంగా గుమ్మం దగ్గర ఈ యొక్క చిన్న పరిహారం అనేది తప్పకుండా పాటించి చూడండి. అద్భుతమైన ఫలితాలు అనేది రావటం మీరు గమనిస్తారని మనం చెప్పుకోవచ్చు. ఈ పరిహారం ఒక్కసారి చేస్తే సంవత్సరం పాటు మనకి ఏంటంటే కనుక చక్కగా ఫలితం అనేది పొందుతూనే ఉంటామని మనం చెప్పుకోదగ్గ విషయం అనమాట. యాలకులు చాలా వరకు కూడా ఏంటంటే ధనాన్ని ఆకర్షిస్తాయి, చెడుని తీసేస్తాయి, కష్టాల నుంచి మనని బయటపడేస్తాయి, అలాగే కాకుండా ఎన్నో రకాల సమస్యల నుంచి మనని కూడా తీసేస్తాయి అని మనం చెప్పుకోవచ్చు. యాలకులు పరమ పవిత్రమైనవి, అలానే కాకుండా సుగంధ ద్రవ్యాలుగా మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి యాలకులతో చేసే పరిహారం తప్పకుండా ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే కనుక ఈ చిన్న ఉపాయాన్ని మీరు తప్పకుండా దీపావళి అమావాస్య రోజున పాటించి చూడండి. అష్ట దరిద్రాలతో మేము ఇబ్బంది పడుతున్నామండి, మాకు అస్సలు కూడా దరిద్రాలు పట్టి పీడిస్తున్నాయి, ఎలాగైనా సరే మనం దరిద్ర నుంచి బయటపడాలని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళకి ఇది చాలా చక్కగా ఉపయోగపడుతుంది, మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతుందన్నమాట. ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారం చేసేసుకోవటం వల్ల మీ ఇంట్లో అనుకోకుండా ఘటనలు, సంఘటనలు అలానే కాకుండా అనుకోకుండా జరుగుతూ ఉంటాయి కదండి, అలాంటి వాటి నుంచి మీరు సులభంగా బయటపడగలుగుతారని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవాల్సింది, మనకు ఎలాంటి అంటే ఎలాంటి చెడు కూడా జరగకుండా మంచి జరగటానికి అధికంగా అవకాశం ఉంటుందన్నమాట. చాలామంది కూడా ఏంటంటే ఋషులు కానీ, మన పెద్దవారు కానీ, మన పూర్వకాలంలో మన పూర్వీకులు కానీ ఎక్కువగా ఈ పరిహారాన్ని దీపావళి అమావాస్య రోజు రాత్రి 12 గంటల సమయంలో యాలకులు, లవంగాలు, కర్పూరం ఉపయోగించి మనం ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఈ పరిహారం చేసేవారని కూడా మనకు శాస్త్రంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. మీకు కూడా అద్భుతమైన ఫలితాలు రావాలి, మేము కూడా చక్కగా ఉండాలి, మా జీవితాలు మారాలి, మా కష్టాలన్నీ కూడా తీరాలి అనుకునేవారు తప్పకుండా ఈ పరిహారం అనేది చెయ్యండి. ఇది చూడడానికి చాలా చిన్న పరిహారం కానీ దీని ఫలితం చాలా పెద్దగా ఉంటుంది. మనం పరిహారం చేసిన తర్వాత ఫలితాన్ని చూసి తప్పకుండా ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక ఈ పరిహారానికి పెద్దగా మనం ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు. బయటికి వెళ్ళి డబ్బులు ఇచ్చి పరిహారం చేసి అది ఫలితం రాక మనం ఇబ్బంది పడుతూ ఉంటాం. కానీ ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ యొక్క పరిహారాన్ని మీరు తప్పకుండా పాటించండి, అద్భుతమైన ఫలితం వస్తుందండి. అద్భుతమైన ఫలితంతో పాటు మీ జీవితం అనేది మారటానికి అవకాశం ఉంటుందన్నమాట. ఇంట్లో ఉండే కష్ట నష్టాల నుంచి మీరు బయటపడగలుగుతారు, ధనం అనేది విపరీతంగా వస్తుందన్నమాట, డబ్బుకు ముఖ్యంగా లోటు ఉండదు. ధనం అనేది ఏంటంటే కనుక మనం అప్పుగా ఒకవేళ ఆ డబ్బుని తీసుకుని అది ఇచ్చే స్థాయికి వెళ్ళగలుగుతాము, అంత బాగా సిద్ధింపబడుతుంది అని కూడా మనము ఈ పరిహార పరంగా చెప్పొచ్చు. కాబట్టి ఈ యొక్క చిన్న ఉపాయం అనేది చెయ్యండి. మనం ఏంటంటేనండి, చాలా వరకు కూడా లక్ష్మీదేవిని చాలా ఇష్టంగా ఆరాధిస్తాము, పూజిస్తాము. డబ్బు అంటేనే లక్ష్మీదేవి, లక్ష్మీదేవి అంటేనే డబ్బు. ఎక్కడైతే లక్ష్మీదేవి ఉంటుందో అక్కడ ధనానికి, ధాన్యానికి అస్సలు కూడా లోటు ఉండదు. ఎక్కడైతే లక్ష్మీదేవి ఉండదో అక్కడ విపరీతంగా ధనానికి లోటు ఉంటుంది. చాలా వరకు కూడా సంపాదించింది మిగలదు, విపరీతంగా మనము అప్పులు చేస్తూ ఉంటాము, బాధపడుతూ ఉంటాము. అలాగే కాకుండా ఏంటంటే ధనం ఎందుకు మిగలటం లేదని కూడా ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదా. అలా లక్ష్మీదేవి మీ ఇంట్లో స్థిరంగా ఉండాలన్నా, స్థిర నివాసం చేయాలన్నా, అలానే కాకుండా డబ్బు విపరీతంగా రావాలన్నా, సంపాదించింది మిగలాలన్నా, ఖచ్చితంగా దీపావళి అమావాస్య రోజు యాలకులతో గుమ్మం దగ్గర ఈ పరిహారం అనేది తప్పకుండా పాటించండి. ముఖ్యంగా వచ్చేసి మనం చేయాల్సింది ఏంటంటే కనుకనండి, ఒక 5 యాలకులు, 5 లవంగాలు, 5 కర్పూర బిళ్ళల్ని తీసుకోండి. ఇవన్నీ కూడా ఏంటంటే చాలా పవిత్రమైనవి, అంటే సుగంధ ద్రవ్యాల్లో ఇవి మనని ఉపయోగిస్తూ ఉంటాము. ప్రకృతి ప్రసాదించినవి కాబట్టి వీటితో పరిహారం చేస్తే తప్పకుండా ఫలితం వస్తుందన్నమాట. వీటిని
వీటిని తీసేసుకుని చక్కగా ఒక మట్టి పాత్ర కానీ స్టీల్ ప్లేట్లో కానీ చక్కగా ఈ వీటిని కాల్చండి. మీరు కావాలంటే ఎక్కువగానైనా సరే తీసుకోవచ్చండి, తక్కువే తీసుకోవాలని కాదు. కాకపోతే ఏంటంటే చాలామంది కూడా, అంటే ఇది రహస్య పరిహారం అని మనం చెప్పుకున్నాం కదా, మార్వాడీసు చేస్తూ ఉంటారన్నమాట. ఈ పరిహారం ఏంటంటే ఇలా చేసేసుకోవటం వల్ల సంపాదన పెరుగుతుంది, అమ్మవారి కృప కటాక్షాలు ఉంటాయి, అలాగే కాకుండా ధనం అనేది రావటం జరుగుతుందన్నమాట. వీటిని కాల్చేటప్పుడు ఏంటంటే కనుకనండి, మన ఇంట్లోనైనా కాల్చొచ్చు, మన గుమ్మం దగ్గరైనా సరే కాల్చొచ్చు. అలా కాల్చేటప్పుడు పొగ అనేది వస్తుంది, ఆ పొగని మన ఇంట్లోకి పారదోలడం వల్ల మన ఇంట్లో ఏదైనా దరిద్రాలు, కష్టాలు, ఏదైనా మనం చెప్పుకోలేని సమస్యలు, బాధలు ఉంటూ ఉంటాయి కదా, అలాంటి వాటి నుంచి మనం బయటపడతాము. కాలిన తర్వాత మనకి ఏంటంటే బూడిద అనేది వస్తుందన్నమాట, అంటే విభూదిలాగా వస్తుంది. అలా విభూదిలాగా వచ్చిన దాన్ని ఏంటంటే ఒక డబ్బాలో మీరు స్టోర్ చేసుకోండి. అలా స్టోర్ చేసుకున్న తర్వాత ఏంటంటే కనుక ఆ విభూది అంటే ఏదైతే మనము అంటే చెప్పుకున్నాం కదా బూడిద అనేసి, మనకేంటంటే కనుక అది కొంచెం బ్లాక్గా ఉంటుంది, కొంచెం వైట్గా ఉంటుందండి. అదేంటంటే మన చేతులతో నలిపేస్తే బూడిద వస్తుంది కదా. వచ్చిన తర్వాత ఇంట్లో నుంచి మన గుమ్మం దగ్గర రెండు వైపుల కూడా, అంటే ఇంట్లో నుంచి గుమ్మం ఉంటుంది కదా, రెండు వైపుల కూడా చిటికెడు చిటికెడు అటు కొంచెం ఇటు కొంచెం వేసుకోవాలి. ఇలా వేయడం వల్ల ఏం జరుగుతుందని మీకు సందేహం రావచ్చు. అలా వేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే ఇంట్లో ఒకవేళ జ్యేష్ఠాదేవి ఉన్నా, నెగిటివ్ ఎనర్జీ ఉన్నా, నకారాత్మక శక్తులు ఉన్నా, ఆగిపోయిన ధనం తిరిగి రావాలన్నా, మీరు పడుతున్న కష్టాల నుంచి మీకు విముక్తి కలగాలన్నా, అలానే కాకుండా పిల్లలు మన మాట వినకపోయినా, మనం సంపాదించి అంటే మిగలకపోయినా, ఇంట్లో ఏదైనా చెడు జరుగుతున్నా వాటి నుంచి మనకు విముక్తి కలుగుతుంది. ఎక్కడైతే ఇలాంటి అంటే సమస్యలు ఉండవో అక్కడ ఖచ్చితంగా లక్ష్మీదేవి ఉంటుందని ప్రతి ఒక్కరికి తెలిసింది. ఏ ఇంట్లో అయితే ఎక్కువగా గొడవలు, ఏడుపులు, అలానే కాకుండా కష్టాలు ఇలాంటివి ఉంటాయి కదా, అక్కడ అసలు లక్ష్మీదేవి ఉండదన్నమాట. అక్కడ అస్సలు కూడా లక్ష్మీదేవి స్థిర నివాసం అనేది ఏర్పరచుకోదని మనకు శాస్త్రంలోనే తెలియజేయడం జరుగుతుంది. ఇలా ఇది వేసేసుకోవడం వల్ల ఏంటంటే రాత్రి 12 గంటలు, అలానే కాకుండా దీపావళి తిది, అమావాస్య చక్కగా కలిసి వచ్చింది. ఇలాంటి గొప్ప పర్వదినం మళ్ళీ రాదు. మనకు సంవత్సరం పాటు కూడా ఏంటంటే కనుక చక్కగా అమ్మవారు మన ఇంట్లోకి ఆకర్షించబడేలాగా ఉంటుంది. రాత్రి 12 గంటల సమయంలో ఇలా కాల్చి మనం పరిహారం చేస్తున్నాం కాబట్టి 100% మనకు ఫలితం అనేది రావటం జరుగుతుందని మనం చెప్పొచ్చు. ఇలా మీరు డబ్బాలో ఎత్తి స్టోర్ చేసుకున్నారు కదండి, ప్రతి శుక్రవారం కూత అంటే కూడా రాత్రి సమయంలో 7 గంటల సమయం, 6 గంటల సమయం ఉంటుంది కదా, అప్పుడు ఏంటంటే మన గుమ్మం నుంచి లోపలి భాగం నుంచి మాత్రమే, బయట నుంచి కాదు, లోపల నుంచి అటు కుడివైపు చిటికెడు ఈ విభూదిని వేసుకోవాలి, ఎడమవైపు చిటికెడు విభూదిని వేసుకుంటే సరిపోతుందన్నమాట. చెడు అనేది మన ఇంట్లోకి అస్సలు రాదు, కేవలం మంచి మాత్రమే మన ఇంట్లోకి వస్తుంది, మంచి మాత్రమే మనతో ఉంటుంది, మంచి మాత్రమే మనకు సహకరిస్తుంది, అలానే కాకుండా చెడు వెళ్ళిపోతుంది, అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది, మనకు తిరుగులేని యోగం ప్రాప్తిస్తుంది, చక్కగా మన జీవితం మారుతుందన్నమాట. కాబట్టి ఏంటంటే మీరు ఈ యొక్క చిన్న ఉపాయాన్ని తప్పకుండా పాటించి చూడండి, అద్భుతమైన ఫలితం వస్తుందన్నమాట. ఎవరైతే లక్ష్మీదేవి అనుగ్రహం కలగాలి, అమ్మవారు మాతో ఉండాలి, మాకు ఎలాంటి కష్టాలు ఉండకూడదు, మేము కూడా అందరిలాగే అంటే చక్కగా ఉండాలనుకుంటున్నామనుకునే వారు తప్పకుండా ఈ పరిహారం అనేది చెయ్యండి. అలా చేయడం వల్ల మీకు అద్భుతమైన ఫలితాలు రావటమే కాకుండా మీ జీవితం అనేది ఖచ్చితంగా మారిపోతుందన్నమాట. తప్పకుండా మీరు మంచి ఫలితాలను కూడా పొందుతారని మనం చెప్పుకోవచ్చు. ఈ పరిహారం చేసిన తెల్లారే మీరు అంటారు, బాగుందండి, చాలా బాగా ఉపయోగపడింది, మా ఇంట్లో ఉండే చెడు మొత్తం వెళ్ళిపోయింది, మా ఇంట్లో సుఖ సంతోషాలతో మేము చక్కగా ఉంటున్నాము, మా పిల్లలు కూడా మా మాట వింటున్నారు, మా ఇంట్లో ఎలాంటి చెడు లేదు, మా ఇంట్లోకి విపరీతంగా డబ్బు అనేది ఆకర్షించబడడం జరుగుతుందనేసి మన కళ్ళతో మనం చూసి ఆశ్చర్యపోతామని మనం చెప్పుకోవచ్చు. అంత బాగా ఈ పరిహారం అనేది సిద్ధింపబడమే కాకుండా మనకు ఉపయోగపడుతుందని కూడా మనకు పురాణ గ్రంథంలో తెలియజేయడం జరుగుతుందన్నమాట. పురాణ గ్రంథం అంటే పూర్వీకుల గ్రంథంగా కూడా ఈ గ్రంథాన్ని పిలుస్తూ ఉంటారండి.